రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో చింతల చెరువులోకి కాల్వల ద్వారా కాళేశ్వరం నీళ్లు వచ్చి చేరడంతో పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండల్ మాది ఇక్కడ 4 ఎకరాల పొలం ఉండే, మేము 4 ఎకరాలు నాటేసినాము. మొన్న వానాకాలంలో అకాల వర్షాలు పడి మొత్తం మునిగిపోయింది. మళ్ళీ వర్షాలు పడి మునిగిపోయింది. మేము తేలిన కొద్దీ మేము మళ్ళీ కొత్త వరి నాట్లు వేసినాము. గవర్నమెంట్ ఏమో మాకు ఎలాంటి రైతులకు ఇంటిమేషన్ లేకుండా మొత్తం నీళ్ళు ఇచ్చిపెట్టింది. మలనసార్ కెనాల్ నుండి మాకు నీళ్ళు ఇచ్చిపెట్టడం వల్ల మళ్ళీ మొత్తము పంట మొత్తం మునిగిపోయింది. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు ప్రభుత్వము. దీనికి మాకు ఎలాంటి నష్టపరిహారం అన్నా ఏదైనా చెల్లించగలరని మేము కోరుకుంటున్నాము. ఇందులో మొత్తము 200 ఎకరాల భూమి ఉంటుంది. మొత్తం 100 మంది రైతులు, దీని వల్ల దీని మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా నిరుపేద రైతులు వాళ్ళంతా ఒక్కరికి కూడా ఏ ఇంటిమేషన్ లేకుండా నీళ్ళు ఇచ్చిపెట్టడం వల్ల మొత్తం పంటలు మునిగిపోయినాయి. రాత్రే నీళ్ళు ఇచ్చిపెట్టారు దొంగసాటుగా. మాకు దీనికి ఏదన్నా ఒకటి సమాధానం చెప్పాలి ప్రభుత్వము. మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశాము. ఇప్పుడు ఈ వర్షం ఈ కాలువ నీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నాయి మీకు? మాకు రాత్రి 12-1 గంటలకు ఇచ్చిపెట్టిర్రు. ఎవరికి కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న రైతులకు ఏ ఒక్కరికి కూడా, అక్కడికి ఏ రైతు కూడా తెలియదు నీళ్ళు ఇచ్చిపెడుతున్నామని. ఈ చెరువులకు నీళ్లు వస్తున్నాయన్నటువంటి మాట మీకు అధికారులు కానీ మీకు ఇక్కడ గ్రామ పెద్దలు కానీ ఎవరు కానీ చెప్పలేదు? ఏ ఒక్క రైతు కూడా తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకు. మీరు తెల్లారొచ్చి చూసేంత వరకు, మీకు తెల్లారి చూసే వరకు మొత్తం నీట మునిగిపోయింది. ఇప్పుడు అన్ని కొత్త మొత్తం నాట్లేసినాయి, మొన్న నాట్లేసినాయి, నిన్నటి దాకా కూడా నాట్లేదు. ఇప్పుడు దాదాపు మీరు ఎంత వరకు పెట్టుబడి పెట్టారు? మేము ఇప్పటికి 1 లక్ష పెట్టుబడి పెట్టినాము. ఒక్కొక్క రైతుకు మినిమం 50,000 60,000 పెట్టుబడి పడ్డది ఒక్కొక్క రైతుకు. మీరు ఏం కావాలనుకుంటారు? మరి మాకు ఏదో ఒక నష్టపరిహారం మాకు కావాలి. తూములు తీయాలి. ఇప్పుడు ఉన్న నీళ్లను కిందికి ఇసి పెడితేనే ఇప్పుడు మాకు ఏదో కొంచెం తేలుతుంది అంతే. మాకు పర్మిషన్ ఏమి నాటేసుకోకూడదు, అరే నేను నీళ్ళు ఇస్తానని ఉంటుంది బంద్ ఎత్తుంటుంది. తినగల నోటికి వచ్చే సమయానికి నువ్వు నీళ్ళు ఇచ్చి మళ్ళీ నోటికి రాకుండా చేసినావు అంటే ఎవరికి పర్మిషన్ ఇచ్చినావు? నష్టం ఇప్పుడు అద్దూరు అంటే నాటేస్తే మీరు ఆనాడు చెప్తే వినలేదు. నేను ఇచ్చినందు నువ్వు చెప్పక చేయక మధ్యాహ్నం 11 గంటలు రాత్రి కాలువ తీసి 11-12 గంటల వరకు అలా చెరువు నింపినామంటే మీదే కదా. ఎవరికి పర్మిషన్ ఇచ్చినావు? ఏ గ్రామ పంచాయతీకి పర్మిషన్ ఇచ్చినావు? ఏ సర్పంచ్కి చెప్పినావు? రాత్రి మోటార్ పెట్టిపోయినాము పొలం కోసం అని. పొద్దున చూసే వరకు మోటార్ బంద్ చేద్దామన్నా టాటర్ దగ్గరికి పోయొచ్చే స్థితి లేదు. ఇప్పుడు మొత్తం నీళ్లు ఉండేసరికి ఇప్పుడు అక్కడ పోయి పని చేద్దామన్నా పని చేసే అది లేదు. చూస్తున్నాం పొలం మారడానికి మోటార్ పెట్టిపోయి మోటార్ అంటే కంటిన్యూషన్ నడుస్తుంది. కరెంట్ వల్ల సొత్త ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కరెంట్ వల్ల కూడా ప్రాబ్లం వచ్చి ఇప్పుడు దానివల్ల కూడా నష్టం. ఇప్పుడు దానికి వాటర్ పోయినాక షార్టర్ కరెంట్ పోయినాక మళ్ళీ దాన్ని బాగా చెప్పించుకోవడానికి దానికి వెనకాలం మునిగిపోయిందని సారు ఇప్పుడు వేసుకున్నాము. 1 లక్ష అప్పు ఉన్నాను ఇప్పుడు వేసుకున్నా. ఇక 1 లక్ష పెట్టి దుంపించినాము చేసినాము. ఇప్పుడు తెల్లారే వరకే వచ్చే వరకే నీళ్ళు ఇట్లా వస్తున్నాయి. మోటార్ పెట్టిపోయినాం పోదామంటే నీళ్ళు కూడా వస్తున్నాయి. మోటార్ మీదేనా? మోటార్ మోటార్ బంద్ చేద్దామన్నా పోవడానికి వీలు లేకుండా పోవత్తలేదు. అక్కడ మీదకి ఎకరం ఉన్నది, ఇది 2 ఎకరాలు 3 ఎకరాలు. అంటే మీకు చెర్లకు నీళ్ళు ఇస్తున్నట్టు మీకు ఏమైనా అధికారులు కానీ ఇక్కడ మీకు ఉన్నటువంటి వాళ్ళు చెప్పలేదా? ఎవరేం చెప్పలేదు. మరి ఏం కావాలనుకుంటున్నామమ్మా ఇప్పుడు? ఇక మాకు ఇంట్లో పెట్టింది మాకు ఇది నష్టపరిహారం ఇవ్వాలనుకుంటున్నాం.